హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మిరప తోటకు చూడండి. ఈరోజు మిరప తోటలో గోరు దూరడం జరుగుతుంది, అందుకే డిఏపి అంటే ఫస్ట్ దఫా డిఏపి వేసుకోలేదండి. డిఏపి విత్ ఇది ఫిప్రోనిల్ అండ్ థయోమెథెక్సామ్ గుళికలు అంటే ఫిప్రోనిల్ ప్లస్ థయోమెథెక్సామ్. ఇది రసం పీల్చే పురుగులకు చాలా బాగా పనిచేస్తున్నది. చూడండి, ఇగో థయోమెథాక్సామ్ ప్లస్ ఫిప్రోనిల్ కాంబినేషన్. ఇది ప్లస్ వేప పిండి అండి. చూడండి, వేప బండి, ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళ వేప బండి, క్వాలిటీ బాగుంది. ఫస్ట్ దఫా ఎరువులు ఇవి వేసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే మనకు మిరప తోటలో రసం పీల్చే పురుగుల అటాక్ బాగా ఉంటుంది కాబట్టి మనకు ఫిప్రోనిల్ను థయోమెథాక్సామ్ చాలా బాగా పడుతుంది. అందుకే నేను ఇది వేయడం జరుగుతుంది. ఈ వేప పిండి దీనికంటే మనకు చెట్టు కొద్దిగా చేదెక్కుతుందండి. చేదెక్కి మనకు రసం పీల్చే పురుగుల బిడద కొద్దిగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరియు ఈ నల్ల చిప్స్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందని నా ఆలోచన. అందుకే ఈ కాంబినేషన్లో నేను వేయడం జరుగుతుంది. ఈ గుళికలు ఏంటిదంటే అక్టారాను రీజెంట్ అండి. మన రైతులకు అలా చెప్తే అర్థమవుతుంది, అక్టారా విత్ రీజెంట్ కలిసి ఉంటుంది. రసం పీల్చే పురుగులకు మనం దుక్కిలో వేసుకోవడం వల్ల కొన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. మరియు వేప పిండి ఎందుకు వేస్తున్నామంటే భూమి చేదెక్కి కొద్దిగా లార్వాలు కాకుండా మనకు నల్ల త్రిప్స్ అదుపులో ఉంటాయనే ఉద్దేశంతో, మరియు చెట్టు చేదెక్కుతుందనే ఉద్దేశంతో వేయడం జరుగుతుంది.